హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అదేంటి వీడియోలో ఎండిపోయిన తులసి మొక్క చూపిస్తున్నా అనుకుంటున్నారా? అదే అండి, మన ఇళ్ళల్లో అందరికీ ఉన్న ప్రాబ్లం. ఎస్పెషల్లీ యుఎస్లో, అందులో వింటర్లో తులసి చెట్లను కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది కదా. మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా కూడా, అలా సన్లైట్ పడే దగ్గర పెట్టినా కూడా ఇది వాడిపోతూనే ఉంటుంది. అండ్ నాకు కూడా ఇది ఎవ్రీ ఇయర్ ఒక ఛాలెంజ్ లాగా అయిపోయిందండి. సో నేను ఒక టెక్నిక్ కనుక్కున్నాను. చూస్తున్నారు కదా, ఈ తులసి చెట్టు పచ్చగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి జనవరి కదా, అయినా కూడా ఈ తులసి చెట్టు వాడిపోకుండా పచ్చగా పెరుగుతుంది. మరి ఇలా వింటర్లో కూడా తులసి చెట్టుని పచ్చగా ఉంచుకోవడం ఇంట్లో ఎలాగో చూసేద్దామా. యాక్చువల్గా నేను వింటర్లో సన్ రూమ్లో సన్లైట్ వచ్చే దగ్గర తులసి చెట్టుని పెట్టేదాన్ని, అయినా కూడా సర్వైవ్ అవ్వకపోయేది. కానీ ఈసారి నేను గమనించింది ఏంటంటే, సన్ రూమ్లో పెట్టడంతో పాటు తులసి చెట్టుకి డైరెక్ట్ సూర్యరశ్మి తాకాలండి. అంటే మనం సన్ రూమ్లో ఉంచినంత మాత్రాన ఆ బ్లైండ్స్ త్రూ వచ్చే సన్లైట్ దీనికి సరిపోదు. సో ఈస్ట్ ఫేసింగ్ రూమ్ మీ ఇంట్లో ఏదున్నా, అది సన్ రూమ్ అయినా లేదా మరొక రూమ్ అయినా, ఆ రూమ్ని ఎంచుకుని అందులో మనకి గ్లాస్ డోర్ ఉంటుంది కదా, గ్లాస్ డోర్ ఆర్ విండోస్, ఆ గ్లాస్ విండోస్కి ఆనుకుని ఈ చెట్టు నుంచండి. ఒకవేళ మీకు బ్లైండ్స్ ఆల్రెడీ ఉంటే ఆ బ్లైండ్స్ని పైకి పుల్ చేసేసేయచ్చు. బ్లైండ్స్ని పుల్ చేయలేని పరిస్థితుల్లో మీరు బ్లైండ్స్ ఓపెన్ పెట్టండి అండ్ డోర్కి చాలా క్లోజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ విండో అయితే మీరు సమ్ టేబుల్ టాప్ ఆర్ పాట్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్ మీదే ఈ తులసి చెట్టు కోటను పెట్టండి. అండ్ మనము ఆ విండో ఆర్ డోర్కి ఆ గ్లాస్ సర్ఫేస్కి ఆనుకుని కొమ్మలు ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ పడతాయి కదా, సో దానివల్ల తులసి చెట్టు ఎండిపోదు అండ్ మొక్క కూడా చాలా గ్రీన్గా ఉంటుంది, ఆకులు కూడా చాలా బలంగా వస్తాయి. సో మీరు ముందుగా చూస్తున్నట్టయితే ఇందులో మనం స్టార్టింగ్ ఆఫ్ ద కొమ్మ చూస్తే వీక్గా ఉన్నా కూడా, మీరు ఎక్కడైతే సూర్యరశ్మి సోకుతుందో డైరెక్ట్గా అంటే గ్లాస్లో ఉండి ఆ పార్ట్ చూస్తే మీకు చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో ఇలా సూర్యరశ్మి డైరెక్ట్గా జస్ట్ గ్లాస్ విండోకి పక్కగా ఉండేటట్టు ఈ కొమ్మల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా తులసి చెట్టు మనకి త్రూ అవుట్ ద ఇయర్ బ్రతుకుతుందండి. అండ్ సెంటిమెంటల్గా కూడా మనకి తులసి చెట్టు ఇంట్లో పచ్చగా ఉంటే మనసుకి హాయిగా కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా ఎవ్రీ వింటర్ తులసి చెట్టు ఎండిపోయినా దాని గింజలు అంటే తులసి దళాల నుండి పడిన గింజలు మళ్ళీ మొలుస్తూ ఉంటాయి సమ్మర్ రాగానే. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ తులసి చెట్టు మనకు త్రూ అవుట్ ద ఇయర్ ఇంట్లో పచ్చగా ఉంటే అదొక లాంటి తృప్తినిస్తుంది కదా. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. తులసి మొక్కకి వాటర్ మాత్రం మీరు వారానికి ఒకసారి పోసినా సరిపోతుంది, అంటే వీక్లీ వన్స్ మనం వాటర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, తులసి మొక్కల్ని ఎయిర్ వెంట్స్కి దగ్గరలో మాత్రం అస్సలు ఉంచకండి. ఇలా ఎయిర్ వెంట్స్కి దగ్గరలో తులసి మొక్క ఉంచినట్టయితే అది ఈజీగా డ్రై అయిపోతుంది అండ్ గ్రీన్గా మాత్రం అస్సలు ఉండదు. సో ఇలా విండోస్కి సైడ్లో కరెక్ట్గా ఆ సూర్యరశ్మి తగిలేటట్టుగా ఈస్ట్ ఫేసింగ్ రూమ్లో మీరు ఈ తులసి మొక్కలు ఉంచుకున్నట్టయితే తప్పకుండా త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఇంట్లో తులసి మొక్క పచ్చగానే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ తులసి దళాల నుండి ఆల్రెడీ గింజలు రాలిపోయి ఉన్నాయి. అవి సమ్మర్ రాగానే మళ్ళీ కొంచెం చిన్న చిన్న మొలకల్లాగా చిన్న చిన్న తులసి మొక్కలు స్టార్ట్ అయిపోతాయి. కానీ త్రూ అవుట్ ద ఇయర్ తులసి మొక్కని ఇలా ఈజీగా గ్రీన్గా ఉంచేసుకోవచ్చు. ఓన్లీ కేర్ ఏం తీసుకోవాలో మీకు అర్థమైపోయింది కదా. మనం ఎక్కడ తులసి మొక్క ఉంచుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఈస్ట్ ఫేసింగ్ ఉన్న రూమ్లో విండోకి చాలా దగ్గరగా కొమ్మలు ఆల్మోస్ట్ మనకి ఆ గ్లాస్ డోర్ని ఆనుకునేటట్టుగా పెట్టుకున్నట్టయితే తులసి మొక్క త్రూ అవుట్ ద ఇయర్ గ్రీన్గానే ఉంటుందండి. విండో బయట నుండి వ్యూ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ గ్లాస్ డోర్కి ఆనుకుని ఈ కొమ్మలు ఉన్నాయి, అవన్నీ ఎంతో పచ్చగా కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి మీకు ఇంకో విషయం కూడా అర్థమై ఉంటుంది కదా, మొక్కలకే కాదండి మనకు కూడా సూర్యరశ్మి అంతే ఇంపార్టెంట్. మన వెస్ట్రన్ కంట్రీస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా మనము సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వము, అందువల్ల మనకి వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా ఉంటాయి. మరి ఇప్పటి నుండైనా ప్రతిరోజు మార్నింగ్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ మనకి ఎక్కడైతే సన్ రేస్ ఇంట్లో పడుతున్నాయో ఆ టైంలో మనము బ్లైండ్స్ని ఓపెన్ చేసుకుని గ్లాస్ డోర్స్ దగ్గర కూర్చున్నట్టయితే అట్లీస్ట్ మనకు మనము హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. మన ఇమ్యూన్ లెవెల్స్ కూడా తప్పకుండా ఇంప్రూవ్ అవుతాయి. ఈ వీడియోలో చూస్తున్నట్టు
ఒకటి సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్న తులసి చెట్టు, అలాగే పక్కనే సన్కి ఎక్స్పోజ్ అయిన తులసి చెట్టు. మనకి లైవ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాయి కదా. మరి ఇంత చూసిన తర్వాత కూడా మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అలా ఇంట్లోనే కూర్చున్నట్టయితే మనం ఎలా తయారవుతామో కనపడుతూనే ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ టైమ్లైన్లో కనిపిస్తాయి.